हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल आरके हाइक्स। इंपॉर्टेंट वीडियो मे अंदर कोसम। चाला मंदी अडिगारु गुड़ साहिल स्टेशन गुरिंचि ओक वीडियो चेयमंटारा अंटे चेयमनि अडिगारु। असलु प्रॉब्लम एंटि, एंदुकु आपुतुन्नारु, बैक एंदुकु वेल्लनिव्वट्लेदु, ई एंदुकु अक्कड एं जरुगुतुंदि अन्न विषयं गुरिंचि ఈ వీడియోలో మీకు అంత డీటెయిల్ గా చెప్తాను। మన వీడియో చూసిన తర్వాత చాలా మంది గుడ్ సైకిల్ స్టేషన్ లో క్యాంపింగ్ అండ్ బైక్ రైడ్ అనే చాలా మంది ప్లాన్ చేశారు। అది కొంతమంది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు, కానీ కొంతమందికి పైకి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారు అన్న విషయం తెలిసిందన్నమాట। ఎందుకంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే మూవీ షూటింగ్, అల్లు అర్జున్ది పుష్ప మూవీ షూటింగ్ అనేది గుడ్ సైకిల్ టాప్ లో, అంటే మనం ఎక్కడైతే క్యాంపింగ్ చేసుకుంటామో ఆ ప్లేస్ లో షూటింగ్ అనేది జరుగుతుంది అంట। కానీ 4 రోజుల 5 రోజుల అని అనుకున్నారంట। అది కాకుండా ఆ 5 రోజులు అయిన తర్వాత చుట్టుపక్కల అంటే మారేడుమిల్లి ఫారెస్ట్ దగ్గరలో కానీ గుడ్స హిల్ స్టేషన్ దగ్గరలో ఫారెస్ట్ ఏరియాలో కొన్ని లొకేషన్స్లో ఇంకా షూటింగ్ జరుగుతుందంట। పుష్ప మూవీ షూటింగ్ వల్ల పైకి ఆపుతున్నారు, అదొక రీజన్ అయితే ఇంకొకటి ఉంది। ఈ టైంలో అది గ్రాస్ ల్యాండ్ అనమాట, మన ఈస్టర్న్ ఘాట్స్లో, అది ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో ఈస్టర్న్ ఘాట్స్ కొంత భాగం ఉందన్నమాట, తూర్పు కనుమలు, తూర్పు కనుమల్లో ఒక కొండపైన ఇలా గడ్డిగా ఉండి గడ్డి మొక్కలు పెరిగే అంత ఓపెన్ స్పేస్ ఉండే కొండ గుడిసె కొండ, దానివల్లే మనకు అంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది పైన వ్యూ పాయింట్స్ అని। ఎక్కడ ఒక చెట్టు కూడా ఉండదు గుడిసె కొండ పైన, వర్షం పడింది అనుకోండి ఎండ వచ్చినా కానీ ఏ చెట్టు కింద ఉండటానికి కూడా ఒక చెట్టు కూడా ఉండదు మనకి, అన్నీ గడ్డే। ఆ గడ్డిలోనే మనం క్యాంపింగ్ అన్న చేసుకోవడం అన్న ఏదైనా అక్కడే చేస్తాం, అదే గుడ్స స్పెషాలిటీ అనమాట। ఆ లొకేషన్ చూసి చాలామంది అట్రాక్ట్ అయ్యి టూరిస్టర్స్ రైడర్స్ అందరూ ఆ గుడిస వెళ్ళి చూద్దామని అనుకుంటున్నారు। అంత కొండపైన అంత పెద్ద ఓపెన్ ల్యాండ్ లాగా పెద్ద, అంటే ఎలా ఉంటుందో మనం కొండపైన ఉన్నామన్న ఫీలింగ్ ఉండదు జనరల్గా, మామూలు కింద కూర్చుంటే కనుక దాని మీద పొలంలోనే ఎక్కడో ఉన్నాం అనుకుంటారు, ఎందుకంటే అన్ని మనకన్నా హైట్ గడ్డి మొక్కలు ఉంటాయి సన్న గడ్డి అనమాట। సో దానివల్ల అవి రేర్గా మన ఈస్టర్న్ ఘాట్స్లో గుడిసె కొండ పైన ఉన్నాయా అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు, అదొక రీజన్, అంటే ఆ మొక్కల్ని పాడు చేస్తున్నారు, ఆ ల్యాండ్ అంతా టూరిస్టర్స్ వచ్చి చెత్త చేస్తున్నారు అని ఒక రీజన్ ఉందన్నమాట। ఇంకో రీజన్ ఏంటంటే పైకి వెళ్ళే రోడ్డు, గుడిసె మారేడుమిల్లి నుంచి గుడిసె పైకి వెళ్ళడానికి 46 కిలోమీటర్లు ఉంటుంది। ఆ 46 కిలోమీటర్లలో మనం 25 కిలోమీటర్స్ వరకు జాగ్రత్తగా వెళ్ళిపోగలం, అంటే పెద్ద రోడ్డు ఏమి ఇబ్బంది పెట్టదు మనకి, కొద్ది కొద్ది రోడ్డు అక్కడక్కడ ప్యాచెస్ ఉంటాయి కానీ మన పుల్లంగి విలేజ్ వరకు అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు। పుల్లంగి నుంచి గుడిసె పైకి వెళ్ళడానికి మాత్రం రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అంటే అక్కడనే మనకి ఘాట్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది గుడిసె కొండపైకి వెళ్ళడానికి, సుమారుగా 20 కిలోమీటర్లు 20 లోపు పైకి వెళ్ళడానికి ఘాట్ రోడ్డు ఉంటుంది। ఆ ఘాట్ రోడ్లో రీసెంట్గా రోడ్డు కూడా వేశారు, అంటే ఎప్పటి నుంచో ఘాట్ రోడ్డు అయితే ఉంది, మట్టి రోడ్డు ఉండేది, దానికి అక్కడక్కడ సిమెంట్ రోడ్స్ లాంటివి వేసుకుని ఇంపార్టెంట్ ప్లేసెస్లో సిమెంట్ రోడ్డు లాగా తయారు చేసి పైకి వెళ్ళడానికి వెహికల్స్కి వాటికి అనువుగా ఉండేలాగా తయారు చేశారు। అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వర్షాలకి పైన కొన్ని చోట్ల మట్టి వదిలేశారు కదా, ఆ మట్టి ఉన్న చోట అంతా పెద్ద పెద్ద గోతులు పడిపోయాయి। ఇప్పుడు ఈ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి, ఆ వర్షాలకి ఏంటంటే ఆ పైన ఉన్న వాటర్ అంతా వచ్చి రోడ్ల మీద నుంచి అటు ఇటు పోయి కొండపైన ఉన్న నీళ్ళన్నీ వచ్చి పెద్ద పెద్ద గోతులు పడిపోయాయి అన్నమాట। దానివల్ల పైకి కార్స్ అయితే వెళ్ళవు, మొన్న మీకు కార్స్లో వెళ్ళొచ్చా బొలెరో రైడ్ ఎలా ఉంటుందని వీడియో చేశాను, ఆ వీడియోలో మీకు కార్లు వెళ్ళొచ్చు అని చెప్పాను, అప్పుడున్న పరిస్థితుల ప్రకారం కార్లు వెళ్తాయి, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే కార్లు వెళ్ళే పరిస్థితి లేదు, 4-వీలర్ వెహికల్ అంటే స్కార్పియో కానీ లేదంటే బొలెరోస్ ఉన్నాయి కదా, బొలెరోస్ కానీ అలాంటివే వెళ్తాయి, అంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్న వెహికల్స్, అది 4-వీలర్ వెహికల్స్ మాత్రం పైకి వెళ్తాయి, లోపల ఉన్న బొలెరోస్లో అయితే మనం కింద మాట్లాడుకుని ఒక బొలెరోలో 10 మెంబర్స్ వరకు 8 to 10 మెంబర్స్ వరకు పైకి తీసుకెళ్తారు మనల్ని, వాళ్ళు అప్పుడు సీజన్ బట్టి డిమాండ్ బట్టి మన దగ్గర చార్జ్ చేస్తారు। అలా కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది ఏంటంటే బైక్స్ మీద, మనకి 2-వీలర్ రైడర్స్ ఉన్నారు కదా, 2-వీలర్ మీద వెళ్ళే వాళ్ళు, బైక్ రైడర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఏంటో ఆఫ్ రోడింగ్ ఇష్టపడేవాళ్ళు, అడ్వెంచర్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పైకి అయితే బైక్స్ మీద అయితే వెళ్ళొచ్చు। ఇప్పుడు రీసెంట్గా నా వీడియోస్ చూసి కొంతమంది సబ్స్క్రైబర్స్ అంటే విజయవాడ నుంచి, ఏలూరు నుంచి ఉన్నారు, వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, కొంతమంది వర్షాకాలంలో వెళ్ళారు, ఏలూరు సబ్స్క్రైబర్ అయితే చందు రీసెంట్గానే వెళ్ళారు ఫ్యామిలీతోటి, సో అతను చెప్పింది ఏంటంటే చందు చెప్పింది రోడ్ అయితే అస్సలు బాగోలేదు, ఎవరిని వెళ్ళండి అని కూడా చెప్పొద్దు, వెళ్ళమంటారా అని అడిగిన వాళ్ళకి కూడా వద్దనే చెప్పండి అన్నట్టుగా చెప్పండి, అసలు బాగోలేదంట, చాలా డేంజరస్గా ఉంది రూట్ అంతా,
వాళ్ళు తిరగబడుతున్నాయి అన్నట్టుగా చెప్పారు. పైకి వెళ్తే వ్యూ బాగుంటుంది కానీ అక్కడ చేరుకోవాలంటే కొంచెం కష్టం గుడిసెకొండ మీద అనేది. అది రోడ్డు బాగోకపోవడం అనేది ఇంకొక రీజన్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రోడ్డు బాగలేదని. ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళతో చిన్నపిల్లలు ఉంటారు, వీళ్ళతో ఏంటంటే ఆ పైకి ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కార్స్లో కానీ వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు బాగోకపోవడం వల్ల ఏమన్నా యాక్సిడెంట్ జరిగి పడిపోయి దెబ్బలు తగిలి ఇలా జరుగుతాయేమో అని మెయిన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుడిస కొండపైకి వెళ్ళొద్దు అని అంటున్నారు. ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా గడ్డి మొక్కలు ఉన్నాయని, ఆ పైన గడ్డి ఉంది కదా, ఆ గడ్డికి మనకి చూడడానికి గడ్డిలానే కనిపిస్తుంది కానీ ఒక డిఫరెంట్ ఫ్లవర్స్ అంట, అంటే మనకి లైట్ పర్పుల్ కలర్లో ఉంటాయి ఆ ఫ్లవర్స్ అనేవి ఆ గడ్డికి పోస్తాయంట. అవి ఈ శీతాకాలంలో ఎక్కువగా వస్తుంటాయంట, అంటే ఆ గడ్డి మొత్తం ఎక్కువ ఉంటుంది కదా, ఆ గడ్డికి ఆ పూలు వచ్చి ఒక డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంటుంది అంట కొండ. దానివల్ల ఆ పూలు రేర్గా ఉంటాయి కాబట్టి అలాంటి మొక్కలు దాన్ని కూడా టూరిస్టర్స్ వచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నారు, దానికి ఇబ్బంది పెడుతున్నారు, ఆ మొక్కలు పెరగనివ్వకుండా తొక్కేస్తున్నారు క్యాంపింగ్ గురించి అని చెప్పి. అని అదొక రీజన్ అంటే క్యాంపింగ్ కోసం మన గడ్డి మొక్కలు ఉంచి అక్కడ టెంట్లు వేసుకోవడం, అక్కడ రాళ్ళు తీసి ఇక్కడ పెట్టడం, ఈ రాళ్ళు తీసి అట్టుపడేయడం, క్యాంపింగ్ చేసుకోవడానికి సపోర్ట్గా అనకాని రాళ్ళు తెచ్చి దాని మీద కట్టుపుల్లు పెట్టి మంట వెలిగించుకోవడం, లేదంటే కొంతమంది గడ్డిలో కూడా మంటలు వెలిగించేస్తున్నారంట. ఇలాగ అక్కడున్న ప్లేస్ మొత్తాన్ని పాడు చేస్తున్నారు. సో ఆ గడ్డి మొక్కలకి ఆ ఫ్లవర్స్కి వచ్చే టూరిస్టర్స్ ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అదంతా రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి బయట వాళ్ళకి అలో లేదు, టూరిస్టర్స్కి ఆ కొండ మీదకి వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టుగా ఇంకొక రీజన్ చెప్తున్నారు. దానివల్ల కూడా నేను రీసెంట్గా పేపర్లో వేసింది కూడా ఆ విషయం గురించే. ఇది ఇలా గడ్డి ల్యాండ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో గుడిసెకొండ మీద ఉంది, దానిపై వరకు రోడ్డు ఉంది, ఆ రోడ్డు పై వరకు చేరుకోవడానికి కొంచెం ఇబ్బంది అయినా కదా అందరు చేరుకుంటున్నారు, కానీ అక్కడున్న ఆ పూల మొక్కలకు సంబంధించిన గడ్డిని వాటిని టూరిస్టర్స్ పాడు చేస్తున్నారు అని. సో దానివల్ల కూడా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు గుడిసెకొండపైకి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆ గడ్డి మొక్కలు ఉన్నాయి అవి కొంచెం ఎండిపోతాయి అన్నమాట. ఎలాగో ఇప్పుడు పచ్చగా అయితే మనకు కనబడవచ్చు, ఒక వర్షాకాలంలోనే మొత్తం గ్రీన్గా కనిపిస్తుంది, ఇంకా వర్షాకాలం తగ్గిన కొద్దీ ఏమవుతుందంటే ఆ చెట్లు ఆ మొక్క గడ్డి అంతా మీకు బ్రౌన్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది, కొన్ని ఎండిపోయి ఉంటాయి. అంటే మనకి అరకులో ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా, నవంబర్లో ఉంటాయి, డిసెంబర్ వరకు ఉంటాయి, తర్వాత అన్నీ ఎండిపోతాయి కదా. అలాగే గుడిసెకొండ పైన కూడా అలాగ మొక్కలు గడ్డి అనేది ఎండిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా ఎండిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇలా నైట్ క్యాంపింగ్ చేసుకుందామని వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ గడ్డి పీకి ఫైర్లో వేస్తున్నారు. అంటే మంట మండాలి అని చెప్పి చేసిన గడ్డి పీకి ఇందులో వేయడం, అక్కడ గడ్డి పీకి ఇందులో వేయడం, లేదంటే క్యాంప్ ఫైర్ క్యాంప్ తీసుకెళ్ళి అక్కడ గడ్డిలో పెట్టుకోవడం ఇలా జరుగుతుంది. మనం తీసుకెళ్లే టెంట్స్ మంచి సేఫ్ కావు, అంటే వర్షం పడితే కనుక మొత్తం తడిచిపోతాయి, లోపలికి వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఏదో మంచు పడుతుంది, పొగ మంచు వచ్చిందంటే దానికి సంబంధించిన వాటర్ డ్రాప్స్ కూడా మన టెంట్లో కొద్ది కొద్దిగా వస్తూ ఉంటాయి, అంటే అంత సేఫ్ కాదు, అంత క్లాత్ కూడా అంత మంచిది కాదు టెంట్ది. కానీ అక్కడ మనకి అకామిడేషన్ ఎక్కడ దొరకదు కాబట్టి ఖచ్చితంగా మనం నైట్ క్యాంప్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చేసిన ఫైర్ ఉంది కదా, ఆ ఫైర్కి సంబంధించిన గడ్డి గాలికి ఆ నిప్పురవలు గాలికి ఎగిరాయనుకోండి, ఎగిరి టెంట్ల మీద పడ్డాయంటే మీరు టెంట్ వేసుకుంటారు, మన ఎదురుగా క్యాంప్ ఉంటుంది, ఫైర్ వేసుకుంటుంటాం. గాలికి ఈ ఫైర్కి గడ్డి మీద పడి ఆ గడ్డి ఉంచిన నిప్పురవలు వెళ్ళి పక్క వాళ్ళ టెంట్ మీద పడ్డండి, వాళ్ళకి ఇబ్బంది, టెంట్స్ చిన్న నిప్పురవ పడినా అది ఎలాగా చిరిగిపోతుంది అన్నమాట, అలా ఉంటాయి మన టెంట్స్. సో అలాగా ఏంటంటే టూరిస్టర్స్ మనం చేసే ఫైర్ వల్ల పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది, అలా కాకుండా ఇంకోటి ఈ గడ్డి మొత్తానికి వ్యాపిస్తుంది ఫైర్ అనేది, ఇక్కడ ఉన్న గుడిసెకొండ పైన ఉన్న గడ్డి మొత్తానికి ఫైర్ వ్యాపిస్తుంది. సో అదొకటి రీజన్ చెప్తున్నారు, అంటే గడ్డి మొక్కలు పాడు చేస్తున్నారు, గడ్డిని ఫైర్ చేస్తున్నారు, గడ్డి మొక్కలను పీకేస్తున్నారు, అక్కడ వాడినవి అక్కడ పెట్టేస్తున్నారు, ఇది ఒక రీజన్. దానివల్ల కూడా ఫైర్ అవుతుంది, ఫైర్ వల్ల మిగతా కొండంతా అందం అంతా పోతుంది. సో అందుకని గుడిసె కొండపైకి ఎవరు రావద్దు, టూరిస్టర్స్ని ఎవరిని అలో చేయము అని చెప్తున్నారు. ఇంకొక రీజన్ ఉంది, అదేంటంటే టూరిస్టర్సే, అది కూడా మన వాళ్ళే, వేరే వాళ్ళ గురించి కాదు, మనమే వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేసిన ఆ ఏరియా మొత్తంలో గుడిసె కొండపై వరకు ఎంత హ్యాపీగా వెళ్తామో, పైకి వెళ్ళిన తర్వాత నైట్ క్యాంప్ పెట్టుకుని అన్నీ చేసుకున్న తర్వాత ఫుడ్ తెచ్చుకుంటాం. బొలెరో వాళ్ళైనా ఫుడ్ కింద నుంచి పైకి తీసుకొస్తారు, మనం సెల్ఫ్ కుకింగ్ అని చెప్పాను,
కట్టుపొరలు మనమే పెట్టుకుని మనమే గిన్నెలు తెచ్చుకొని మనమే వండుకోవచ్చు. అదొకటి, లేదంటే మారెడ్ మిల్ కిందనే పార్సల్స్ తెచ్చుకుని పైన తినచ్చు. ఇలా ఇదొకటి ఉంది. అయితే మన తాగడానికి, పార్టీ చేసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు చాలామంది. అంటే వన్ నైట్ స్టే చేయాలి, తర్వాత రోజు ఉదయాన్నే లేచి గుడిసి కిందకి వెళ్ళి వాటర్ ఫాల్ అది చూసుకొని రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇది ప్లాన్. ఆ నైట్ స్టే చేసేటప్పుడు ఏంటంటే తాగడానికి కొంతమంది వస్తున్నారు, తాగుతారు, ఓకే అంత బాగానే ఉంటుంది. తాగిన బాటిల్స్ ఉంటాయి కదా, పగలు కొట్టేస్తున్నారు రోడ్డు మధ్యలోనే. అంటే కొన్ని రోడ్డు మధ్యలో అంటే బోలెరోస్ అటు ఇటు తిరిగే రోడ్డు మీద బాటిల్స్ పగలు కొట్టేస్తున్నారు. అది కాక గడ్డిలో కూడా క్యాంప్ వేసుకుని ప్రతి ప్లేస్లో బాటిల్స్ అన్ని పగలు కొట్టేస్తారు. అవి కాక కొన్ని బాటిల్స్ అంటే తాగరు కదా, గ్లాసెస్ ఉంటాయి ప్లాస్టిక్వి, ఆ ప్లాస్టిక్ గ్లాసెస్ తాగేసి అక్కడ వదిలేస్తున్నారు. ఇంకొకటి వాటర్ ప్యాకెట్స్ చింపేసి అక్కడే పడేస్తున్నారు. వాటర్ ప్యాకెట్స్, ప్లాస్టిక్ గ్లాసెస్, మందు సీసాలు అలా తగలకుండా వాటిని పగల కొట్టడం. నెక్స్ట్ కింద తెచ్చుకున్న పార్సల్కి సంబంధించిన ఆకులు, పేపర్ ఆకులు ఇవి ఉంటాయి కదా, ఆకులు, అవి కాక పాలిథిన్ కవర్స్. ఇలా అంటే ఒక్కసారి ఒకళ్ళు వచ్చి క్యాంప్ చేసుకున్నారంటే మొత్తం అక్కడ ఉన్న వాతావరణం మొత్తం అంతా పొల్యూట్ అయిపోతుంది ప్లాస్టిక్ అన్నమాట. మొత్తం ప్లాస్టిక్ అండ్ ఈ గ్లాస్ గాజు ముక్కలు వేయద్దని చాలాసార్లు చెప్పారు. వాటర్ ఫాల్స్లో కూడా గ్లాసులు పగలు కొట్టేస్తున్నారు సీసాలు, ఆ గాజు ముక్కలు గుచ్చుకుంటాయని కూడా చెప్పాను. అలాగే ఇప్పుడు ఏంటంటే మెయిన్ రీజన్, అసలు మనిటికన్నా మెయిన్ ఫస్ట్లో ఉంటుంది, నెంబర్ వన్లో ఉండేది ఇదే రీజన్ అన్నమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దు అని చెప్పడానికి ఫస్ట్ రీజన్ అయితే ఇదే. ఇప్పుడు ఇది జరిగింది ఏంటంటే, ఇది విషయం నాకు ఎలా తెలిసిందంటే, 2 రోజుల క్రితం బొలెరో డ్రైవర్కి నేను ఫోన్ చేశాను. అంటే మనకు ఫ్రెండ్లీగా మనతో క్లోజ్గా ఉంటారు కాబట్టి అతనికి ఫోన్ చేసి పరిస్థితి ఏంటి, గుడిసె కొండపైన ఎలా జరుగుతుంది అని అడిగితే, అతను చెప్పిన రీజన్ ఏంటంటే షూటింగ్ జరుగుతుంది, ఎలా చేయట్లేదు, 2 రోజుల క్రితం అయితే ఆపేశారు, ఇప్పుడైతే మామూలుగా వెళ్ళనిస్తున్నారు. జరిగిన విషయం ఏంటంటే అన్న, పైన విపరీతమైన చెత్త పేరుకుపోయి ఉంది, విపరీతమైన చెత్త, తాగేసిన పడేసిన గ్లాసులు అన్నీ, బొలెరో డ్రైవర్స్ మొత్తం డ్రైవర్స్ అందరినీ పైకి తీసుకెళ్లారు కా బొలెరోస్లో. వాళ్ళ చేత మనం వెళ్ళి పడేసిన చెత్త మొత్తాన్ని వాళ్ళ చేత ఏరించి క్లీన్ చేయించారంటే మొత్తం కొండ పైన మొత్తం క్లీన్ చేయించి మొత్తం తీసుకెళ్ళి కిందకి తీసుకెళ్ళి డంప్ చేయించారంట. సో అదొక రీజన్ ఉంది వచ్చి చెత్త చేస్తున్నారని. ఆ చెత్త అక్కడ మనకి డస్ట్బిన్స్ అలాంటివి లేవు కాబట్టి చాలామంది అక్కడ వదిలేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మనం ఎంత ఇంట్రెస్ట్గా కింద నుంచి పైకి తీసుకెళ్ళి అక్కడ మన అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నామో, అయిపోయిన తర్వాత అవన్నీ తీసుకొచ్చి కింద పడేయాల్సిందే. అంటే కొండపైన డస్ట్బిన్స్ లేవు, ఎక్కడ వదిలేసినా ఇబ్బంది, అవన్నీ కిందకి తీసుకురావాలి. కింద పడేస్తేనే మనకి అక్కడ ప్లేస్లో మనం పాడు చేయకుండా ఉంటాం, నెక్స్ట్ టైం వచ్చిన వాడికి బాగుంది అనిపిస్తుంది. అదే చెత్త మీరే వెళ్తారు, అన్ని మందు బాటిళ్ళు, ఎక్కడ క్యాంప్ వేసుకుందామన్నారు గాజు పెంకులు ఉంటాయి, ఎక్కడేస్తారు, వేయలేరు కదా. అది మనకి ఆలోచించుకోగలి. కానీ తాగినంతసేపు బాగానే ఉంటుంది, తాగిన తర్వాత పడుకున్న తర్వాత తెల్లారి లేచి నా ఫోన్ ఏది, నా ఛార్జింగ్ పవర్ బ్యాంక్ అవి ఇవి అని ఎత్తుక్కుని మనం సేఫ్గా చూసుకుంటాం కదా. అలాగే ఇవి కూడా, నేను తాగినవి, నేను పెట్టినవన్నీ అన్నీ ఒక కవర్లో, కింద నుంచి పైకి తీసుకున్నట్టు కవర్ ఉంటుంది కదా, అదే కవర్లో ఎంగిల్ ప్లేట్లు కానీ ఏవైనా సరే అందులో పడేసుకుని, లేకపోతే ఒక పేపర్ ఉంటుంది పేపర్తో చుట్టేసుకుని కవర్లో పడేసుకుని కవర్ని మూట కట్టుకుని కింద ఎక్కడ కనిపిస్తే అక్కడ డస్ట్బిన్లో వేసేస్తే క్లీన్గా ఉంటుంది. మన రెస్పాన్సిబిలిటీ అది, మెయిన్ రీజన్ అయితే అది. దాని గురించి అని కూడా ఎలా చేయమంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జరగకుండా ఉండడానికి వాళ్ళు ఒక సొల్యూషన్ ఆలోచిస్తున్నారు. ఏంటంటే పోలీస్ చెక్ పోస్ట్. ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను, బొలెరో రైడ్ చేసినప్పుడు పోలీస్ చెక్ పోస్ట్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ పోలీస్ చెక్ పోస్ట్ పెడుతున్నారు అని చెప్పాను. అయితే దానికి పోలీస్ చెక్ పోస్ట్ కాదు, పోలీస్ చెక్ పోస్ట్ ప్లస్ మనకి టోల్ గేట్ టైప్ అన్నమాట. అంటే మన దగ్గర ఫీజు వసూలు చేస్తారు. ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారంటే, అక్కడ ఉన్న విలేజర్స్కి ఫైనాన్షియల్గా హెల్ప్ అవ్వడానికి, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇన్కమ్ రావడం కోసం అని చెప్పి 2 రకాలుగా ఆలోచించి గుడిసె కొండను కొంచెం డెవలప్ చేసి అక్కడ ఇన్కమ్ జనరేట్ చేద్దామని ఒకటి ఆలోచిస్తున్నారు. అంటే అక్కడ మనకి టోల్ గేట్ దగ్గర ప్రతి హెడ్కి, అంటే ఒక పర్సన్కి కొంత అమౌంట్ అండ్ వెహికల్స్కి కొంత అమౌంట్ అని ఇలాగా సెటప్ పెడతారనమాట. అందులో కొంత భాగం విలేజర్స్కి ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళ సాలరీస్గా సాలరీడ్ ఎంప్లాయీస్గా పెట్టుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు, కానీ అక్కడ ఇన్కమ్ జనరేట్ చేద్దామని చూస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఇలా రైడర్స్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందని అనుకుంటున్నారు.
అదొకటనమాట. అక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన మనుషులు ఉంటారు, అక్కడ విలేజ్లో ఉండే వాళ్ళు కూడా మనుషులు ఉంటారు, అందరూ ఉంటారు. డస్ట్బిన్స్ కూడా పెట్టచ్చు, లేదు కొంచెం డెవలప్ చేయొచ్చు గుడ్స్ కొంటది, అందరూ ఈజీగా వెళ్ళేలాగా. మరి రోడ్డు కూడా డెవలప్ చేస్తారు, అంటే ఫీజు వసూలు చేస్తాను, రోడ్డు కూడా డెవలప్ చేస్తారు కాబట్టి రోడ్డు కూడా పడచ్చు. అది ఎప్పుడు జరుగుతుంది అనేది ఇంకా తెలియదు. రీసెంట్గా పేపర్లో వేసిన తర్వాత వాళ్ళు ఆ ప్రపోజల్ పెట్టారన్న విషయం అయితే తెలిసింది. అక్కడ మూవీ షూటింగ్ అనేది ఎన్ని రోజులు జరుగుతుంది అనేది అంటే సుమారుగా 40 రోజులు అంటున్నారు. అంటే షెడ్యూల్ ఎలా ఉందో మనకి కరెక్ట్గా తెలియదు. ప్రజెంట్ అయితే 10వ తారీఖు నుంచి 14-15 తారీఖు వరకు ఒక 5 రోజుల వరకు అయితే గుడిసెకొండ పైన హిల్ టాప్లో షూటింగ్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే అలో చేయకపోవచ్చు. మిగతా టైంలో అది అయిపోయిన తర్వాత అయితే అలో చేస్తారు. ఇంకా రీసెంట్గా ఇంకొక అతను సబ్స్క్రైబర్ మెసేజ్ చేశారు కూడా నాకు, ఏంటంటే నన్ను ఆపారన్నా కాకపోతే 10 రోజుల తర్వాత మళ్ళీ అలో చేస్తామని అన్నారు అని కామెంట్ చేశారు. అతను చెప్పిన దాని ప్రకారం చూసినా కానీ ఈ షూటింగ్ అయ్యాక మళ్ళీ అలో చేయొచ్చు, ఎందుకంటే ఈ సీజన్ మిస్ అయితే మళ్ళీ అంత అందంగా మనం ఆ గుడిసెకొండ మీద చూడలేం. వేసవికాలం కూడా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ పొగమంచు ఉంది కదా, ఇది కొండలకి కిందకు ఉంటుంది అనమాట. మనం హిల్ టాప్లో ఉన్నప్పుడు మన కింద అన్ని చిన్న చిన్న కొండలు కనిపించి పొగమంచు అనేది కదులుతూ ఫ్లోటింగ్ క్లౌడ్స్ అంటారు అలాగా, అవన్నీ కదులుతూ చాలా బాగుంటుంది వింటర్లో అయితే. ఈ టైంలో చాలా కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఎక్కడ ఏ టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్తే బాగుంటుంది అన్నట్టుగా చూస్తున్నారు. గుడిసె అనేది బెస్ట్ డెస్టినేషన్ అనమాట. వీకెండ్ క్యాంపింగ్ కానీ, వీకెండ్ రైడ్ కానీ, అడ్వెంచర్ రైడింగ్ కానీ, మంచి బైక్ రైడర్స్ వెళ్ళాలనుకునే వాళ్ళకి అందరికీ మంచి డెస్టినేషన్ అనమాట. నేను చాలామందికి సజెస్ట్ చేశాను వెళ్ళండి చాలా బాగుంటుందని. కొంతమంది ఫోన్లు కూడా చేసి అడిగారు ఎలా ఉంటుంది ఏంటి అని పరిస్థితి. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా డేంజరస్ రూట్లో ఉండి వెళ్ళాం, బళ్ళు పడిపోయే పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ రోడ్ వేసారు కదా అని బొలెరో వెళ్ళినప్పుడు రోడ్లో వెళ్ళాం, మంచి రోడ్లో వెళ్ళాం కానీ ఆ రోడ్లు కూడా పాడైపోయాయి. నెక్స్ట్ బైక్ మీద వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఒకటి మైండ్లో పెట్టుకోండి, రోడ్స్ అయితే అస్సలు బాగోలేదు, వర్షాలకి రోడ్లన్నీ కొట్టుకుపోయాయి, పెద్ద పెద్ద గోతులు పడ్డాయి, బైకర్స్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అనే బొలెరో డ్రైవర్ కూడా నాకు చెప్పాడు. గుడిసె ఒకటితోనే మనం ఆగిపోకూడదు, ఇంకా మంచి ప్లేసెస్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న మనకి ఉన్న ఈ ప్లేస్ని నీట్గా ఉంచితే, అంటే ఇప్పుడు లంబసింగి వెళ్తున్నారు, లంబసింగి అంతా నాశనం చేశారు, లంబసింగ్ తర్వాత ఇప్పుడు గుడిసె మీద పడ్డారు, గుడిసె అంతా నాశనం చేసేస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో క్లోజ్ అంటారు, మనం ఇంకా ఇప్పుడు నేచర్ లవర్స్ ఉంటారు, ఆ నేచర్ని ఎంజాయ్ చేద్దామని ఇలా ఉంటారు, వాళ్ళంటే వాళ్ళకి మనం ఇలా ఇలా క్లోజ్ చేయించేసామనుకోండి ఎటు వెళ్ళలేము, కొత్త ప్లేసెస్ వెతుక్కోవాలి. మీకు ఎలా అంటే ఇప్పుడు గుడిసె వరకు ఎండ్ అవ్వకుండా గుడిసె కొండ మీద ఇంకా ముందుకు వెళ్తే అవతల ఇంకొక కొండ కనిపిస్తూ ఉంటుంది. అంటే నేను గుడిసె టు మోతుగూడెం ట్రెక్కింగ్ చేసాం, ఆ వీడియోలో మీకు సెకండ్ డే గుడిసె టు మోతుగూడెం ట్రెక్కింగ్లో డే 2 నైట్ క్యాంప్ చేసుకున్న తర్వాత ఒకరు ఫస్ట్ రోజు రూట్ బాగాలేదు బండరాయి ఉందని చెప్పి సెకండ్ డే వెళ్ళాం. అంటే గుడిసె కొండ వైపు నుంచి లెఫ్ట్ రైట్ సైడ్ విలేజ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళి ఆ కొండ ఎక్కాం. ఆ పైన ఆ కొండ గుడిసె కన్నా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అంటే చాలా, మనకి కనబడదు, మనకన్నా హైట్లో ఉంటుంది అన్నమాట. గుడిసె ఈ రేంజ్లో ఉందంటే అది ఇంకొంచెం హైట్లో ఉంటుంది, దానివల్ల మనకి ఆ పైన టాప్లో ఎలా ఉందని మనకు కనబడదు. అక్కడ ఎలా ఉందనేది మేము పైకి ఎక్కిన తర్వాత మేము చూసాం. ఎంత బాగుందంటే గుడిసె హిల్ ఈ హిల్ టాప్ దాని ముందు అసలు గుడిసె ఎందుకు పనికిరాదు, అది గుడిసె కొండే, అది ఇది మెయిన్ అనమాట. ఇంకా అంతవరకు ఎవరు రీచ్ అవ్వాలని అనుకోరు. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చెప్పాను ఒక వేరే కంట్రీలో ఉన్నామా అన్నంత ఫీల్ వచ్చిందని. అక్కడ నేను ఈ మాట చెప్పాను చూసారు వేరే కంట్రీలో ఉన్నామా, అది కూడా ఆ వీడియోలో కూడా చెప్పాను అప్పుడు చూసి. ఎందుకంటే చాలా పెద్ద ఓపెన్ ల్యాండ్ అనమాట, ఒక చిన్న సైజ్ సిటీ కట్టచ్చు. అంటే ఇప్పుడు తిరుపతి వెళ్దాం కొండపైన ఉన్నట్టు మనకు తెలియదు, అలాగే గుడిసె కొండపైన కూడా అంతే. ఆ ఈ గుడిసె డెవలప్ అయిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే దాని మీద కూడా మనం వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ నుంచి మనకు 4x డ్యామ్ అంటే మీకు సీలేరు వెళ్ళే రూట్లో 4x డ్యామ్ అని ఉంటుంది, ఆ డ్యామ్ కనిపిస్తుంది. అక్కడ రీచ్ అవ్వాలనే మేము ట్రెక్కింగ్ పెట్టాం, వేరే విధంగా మా సొంతగా వెళ్దాం అనుకున్నాం కానీ గైడ్తో వెళ్ళాల్సి వచ్చింది, అది వేరే విషయం. కాకపోతే ఈ గుడిసెకొండ కన్నా ఇంకా మంచి హిల్ స్టేషన్స్ ఉన్నాయి చుట్టుపక్కల. అంటే ఆ చిన్న 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 గడ్డి మొక్కలు అన్నమాట, చిన్న చిన్న గడ్డి, ఎంత ఓపెన్ ల్యాండ్ అంటే ఫ్లాట్గా ఉంది, ఏదో కంట్రీలో ఉన్నాం అన్నట్టు ఉంది అంత ఓపెన్ ల్యాండ్. అంత బ్యూటిఫుల్ ప్లేస్కి కూడా వెళ్ళొచ్చు మనం,
మనం ఇక్కడ నీట్గా ఉంచామంటే ఇంకొంచెం అది కూడా ఓపెన్ చేయొచ్చు చేసి అక్కడ క్యాంపింగ్ సెటప్ పెట్టుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. 2 రోజులు 3 రోజులు ట్రెక్కింగ్ చేసుకుని సో మనం ఎప్పుడైనా వెళ్ళామంటే ఆ టూరిస్ట్ ప్లేస్ని పాడు చేయకుండా ఉంటే మన లాంటి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం. ఒకవేళ మీరు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే కనుక గుడిసె వెళ్ళాలని ప్లానింగ్ కనుక మీలో ఆల్రెడీ ఈ వింటర్లో ఈ సీజన్లో ఈ చలికాలంలో వెళ్ళాలి అని అనుకునే ప్లానింగ్ ఉంటే కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు ఆపుతారు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారని మనకు తెలియదు. మారేడు మిల్లు వరకు అయితే ఎవరైనా వెళ్ళచ్చు. మారేడు మిల్లు నుంచి గుడిసెకి వెళ్ళే రోడ్లకు టర్న్ అవ్వగానే లోపలికి వెళ్ళగానే 2 కిలోమీటర్స్ వెళ్ళగానే అక్కడ మీకు ఫారెస్ట్ వాళ్ళు అక్కడ ఆపేస్తారు. గుడిసెపైకి రూట్ లేదనుకోండి అక్కడే ఆపేసి నాట్ అలౌడ్ అంటారు. సో అక్కడ మిస్ అయ్యారనుకోండి, ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ లేరనుకోండి, స్ట్రైట్గా వెళ్ళిపోతారు. ఆకుమామిడి తోట అనే విలేజ్ వస్తుంది, అంటే మనకు లెఫ్ట్కి వెళ్ళాలి. గుడిసెకి వెళ్ళాలంటే స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలి. ఆ లెఫ్ట్ టర్న్ అయ్యే చోట 2 షాపులు ఉంటాయి, ఆ ప్లేస్లో ఆపేయచ్చు. ఎందుకంటే లెఫ్ట్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు గుడ్స్కి వెళ్ళాల్సిన వాళ్ళే. సో ఆ ప్లేస్లో ఆపేయచ్చు, అక్కడ ఆపితే అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావాలి. ఒకవేళ అది మిస్ అయ్యారనుకోండి ఇంకోవేళ అంటే అక్కడ వరకు విలేజ్లో ఉన్నాయి, మధ్యలో వాళ్ళు వీళ్ళు తిరుగుతారు, ఇక్కడ మనం ఆపకూడదని పోలీసు వాళ్ళు అనుకుని అని ఫారెస్ట్ వాళ్ళు అనుకుని ఇంకా వెనక్కి అంటే పుల్లంగి విలేజ్, పుల్లంగి విలేజ్ దగ్గర నుంచి 2 రూట్లు ఉంటాయి గుడ్స్కి వెళ్ళడానికి. అది ఒకటేమో టోటల్ ఆఫ్ రోడ్, ఇంకోటి ఏమో సిమెంట్ రోడ్ వేసిన రోడ్డు, అంటే ఇప్పుడు పాత రోడ్డు అనమాట. ఈ 2 రోడ్లు దగ్గర కానీ పుల్లంగి విలేజ్లో కూర్చుని గుడిసెకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదంటే ఖచ్చితంగా పుల్లంగి వరకు వెళ్ళి వెనక్కి రావాల్సి వస్తుంది. ఎవరు మనం బతిలాడినా వాళ్ళు పంపించరు. సో అది మనకి ఎప్పుడైనా వెళ్ళాలని ప్లాన్ చేసిన వాళ్ళు మెంటల్గా ఇది ప్రిపేర్ అవ్వండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఎలా చేస్తున్నారంటే పైకి వెళ్ళిపోండి, ఇవ్వట్లేదు అని అనిపిస్తే కనుక ఎక్కడి వరకు వెళ్ళారో అక్కడి నుండి వెనక్కి వచ్చేయండి. అంటే నైట్ అక్కడ ఉండి అంటే పుల్లంగి విలేజ్లో వాళ్ళే కొంతమంది ఆపేస్తున్నారంట పైకి వెళ్ళినవ్వకుండా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే మాత్రం కొన్ని రోజులు ఆ షూటింగ్ అయిన తర్వాత కానీ మనకు క్లారిటీ అనేది రాదు. ఈ లోపల ఇంకేమైనా డౌట్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక వాటికి రిప్లై ఇస్తాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా కానీ కమ్యూనిటీ ట్యాబ్లో పెడుతూ ఉంటాను. ఒకవేళ షూటింగ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేశారు అంటే కనుక మళ్ళీ కమ్యూనిటీ ట్యాబ్లో మెసేజ్ చేస్తాను, మీకు రీచ్ అవుతుంది. టెంట్స్ ఉంటే మీ టెంట్స్ తీసుకెళ్ళండి, ఇబ్బంది లేదు. మీ దగ్గర టెంట్స్ లేకపోతే కనుక మీకు డిస్క్రిప్షన్లో ఒక అతని నెంబర్ ఇస్తాను, బొలెరో డ్రైవరే అతను కూడా సత్యబాబు, అతనికి కాల్ చేస్తే మీకు ఏమైనా టెంట్స్ కానీ వేరే ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ కావాలంటే చేసి పెడతాడు. బొలెరో కావాలని అతని దగ్గర హైర్ చేసుకోవచ్చు, ఒక టీం ఉంది వాళ్ళకి, వాళ్ళు మీకు ఎలాంటి హెల్ప్ కావాలని చేస్తారు. పైన వాటర్ అయితే ఎంతవరకు సింగిల్గా వెళ్ళి బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తగినంత వాటర్ తీసుకెళ్ళండి. మెయిన్ ఏంటంటే ఫుడ్ లేకపోయినా బతకగలం, వాటర్ లేకుండా అయితే ఉండలేం. ఏ టైం అయినా సరే వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఇది గుడిసెకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నమాట. అంటే ఈ టైంలో ప్లాన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కొంచెం హెల్ప్ అవ్వచ్చు. ఇది అక్కడ ఉన్న ఫ్రెండ్స్ ద్వారా ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళ ద్వారా నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అసలు 2 వీక్స్ బ్యాక్ నేనే వెళ్ళాల్సింది గుడిసెకి, ఎందుకంటే ప్లానింగ్ ఉంది. కంప్లీట్ వీడియో అంటే డీటెయిల్గా ఒక డాక్యుమెంటరీలాగా తీద్దామని అనుకున్నాను. అక్కడ విలేజ్లోకి వెళ్ళి విలేజ్ వాళ్ళు ఎలా ఉంటున్నారు, అక్కడ మనకి వాళ్ళు ఎలా బతుకుతున్నారు అవి, ఇంకా మిగతా అవన్నీ కలిపి చిన్న మంచి వీడియో చేద్దామని అనుకున్నాను. 2 వీక్స్ ముందు వెళ్ళాల్సింది, నాకు వర్క్ ఉండడం వల్ల నాకు వెళ్ళడానికి అవ్వలేదు. ఈసారి డెస్టినేషన్ మార్చాం, గుడిసె వెళ్ళట్లేదు. మీకు ఇప్పుడు గుడిసె ఒకవేళ మిస్ అయింది అనుకోండి ఈ సీజన్లో, ఈ వీక్ నేను వెళ్ళే డెస్టినేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ డెస్టినేషన్కి అయితే మీరు అందరు హ్యాపీగా వెళ్ళచ్చు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆపరు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వీడియో కనుక ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ అయ్యింది అని మీరు అనుకుంటే కనుక ఈ వీడియో లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్, అడ్వెంచర్ వీడియోస్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.